నాకు రామ్తా పుస్తకాన్ని పరిచయం చేసి రామ్తా విజ్ఞానం వైపు నా అడుగులు వేయించినటువంటి నా గురువు విశ్వగురువు జగద్గురువు బ్రహ్మర్ పితామహ సుభాష్ పత్రిజీ గారికి మాస్టర్ టీచర్ రామ్తా గారికి ఇమ్మోటల్ మాస్టర్స్ అందరికీ నా ఆత్మపూర్వ కృతజ్ఞతలు వెల్కమ్ ఐడియర్ మాస్టర్స్ ఆత్మీయ ఆధ్యాత్మిక మిత్రులందరికీ రామ్తా విజ్ఞానంలోనికి స్వాగతం సుస్వాగతం రాంతా విజ్ఞానం యొక్క నాలుగు మూల స్తంభాలలో మొట్టమొదటి మూల స్తంభము వైడ్నెస్ మహాశూన్యం ఆ మహాశూన్యం గురించి మనం అంతకుముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాము ఇప్పుడు మనం రెండవ మూల స్తంభమైనటువంటి కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ ఇట్ క్రియేట్స్ ద రియాలిటీ సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్డ్ ఆర్ గురించి మనం ఇప్పుడు కూలంకషంగా ఆ జ్ఞానాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేద్దాం మై డియర్ మాస్టర్స్ వాస్తవికత ఈ సృష్టి మొత్తం సృష్టి మొత్తం కూడా మీరు ఎలా సృష్టించబడింది అనుకుంటున్నారు ఎక్కడో ఉండి ఎవరో దేవదేవుడు సృష్టించారనుకుంటున్నారా ఈ గ్రహాలని ఈ విశ్వాన్ని ఈ సౌరమండలాన్ని ఈ ప్రకృతిని ఈ పువ్వులను ఈ మొక్కలను ఈ పంచభూతాలను వీటన్నింటినీ సమస్త విశ్వాన్ని సమస్త విశ్వం మీద ఉన్నటువంటి జీవితాన్ని ఆ పదార్థాన్ని పదార్థంలో ప్రాణం పోసి ఉసురు పోసినటువంటి ఆ శ్వాసని ఇదంతా ఎవరు సృష్టించారనుకుంటున్నారు మాస్టర్ ఎక్కడో దూరంగా సుదూర తీరాలలో అందనంత ఎత్తులో ఉన్నతమైన శిఖరాగ్రాలలో కూర్చొని ఉన్నటువంటి ఆ దేవుడు బ్రహ్మ అని పిలుచుకుంటున్న దేవుడు సృష్టించారనుకుంటున్నారా కాదు మాస్టర్స్ కానే కాదు ఈ సమస్త సృష్టి యొక్క సృష్టికర్తలు సాక్షాత్తు మీరే మాస్టర్స్ మొత్తం సృష్టిని భూతలాన్ని గ్రహాలని నక్షత్ర మండలాలని పదార్థానికి ఉసురు పోసి ప్రాణం పోసినటువంటి ఆ సృష్టికర్త బ్రహ్మలు మీరే బ్రహ్మ అన్న పదానికి నిజమైన అర్థం మాస్టర్స్ తన లోపల ఉన్నటువంటి ఆ దివ్యత్వాన్ని ఆ ఆత్మతత్వాన్ని తన శాశ్వతత్వాన్ని వెలికితీసి దానికి తన సృజనాత్మకతను మేళవించి అద్భుతమైనటువంటి అనుభూతిని అనుభవించి ఆ అనుభూతితోటి సమస్త సృష్టిని సృష్టించగలిగిన వాడిని బ్రహ్మ అంటారు ఆ బ్రహ్మలు మీరే సాక్షాత్తు మీరే అలా సృష్టిని మీరు ఎలా సృష్టించారో మనం ఇప్పుడు తెలుసుకుందాం మాస్టర్స్ అదే చైతన్యము శక్తుల మేలు కలయికతోటి ఈ సృష్టి యొక్క సృష్టి జరిగింది మాస్టర్స్ మహాశూన్యం చెప్పుకునేటప్పుడు మనం మన యొక్క ఆవిర్భావ రహస్యం మన ఆత్మ ఆవిర్భావ రహస్యం మన కాంతిపుంజ ఆవిర్భావ రహస్యాన్ని గురించి మనం చెప్పుకున్నాం మాస్టర్స్ ఆ మహాశూన్యంలోంచి ఒక ఎరుక ఏర్పడి ఆ ఎరుక ఒక కాంతిపుంజంగా మారింది సాక్షాత్తు అప్పుడు ఏకకాలంలో ఆవిర్భవించినటువంటి కాంతిపుంజాలమే మనందరం ఆ విష్ణు తేజాలమే మనందరం ఆ బ్రహ్మ పుంజాలమే మనందరం ఒకే సమయంలో అందరం ఆవిర్భవించాం మాస్టర్స్ ఆ తరువాత మన యొక్క ప్రకంపన వేగాలను తగ్గించుకుంటూ ఆత్మని కూడా మనం సృష్టించుకొని కాంతి పుంజంలా మనం పొందినటువంటి అనుభవాలు మొత్తం కూడా ఆ అనుభూతులు మొత్తం కూడా రికార్డు చేసుకునేటువంటి ఒక మెమొరీ కార్డ్ లాగా మనం సోల్ని కూడా సృష్టించుకున్నాం సోల్ ఈజ్ ద మెమొరీ ఆఫ్ ద స్పిరిట్ అంటారు మాస్టర్స్ అందుకే రామ్ ఆ రామ్ చెప్పినటువంటి ఆ సృష్టి యొక్క పరిణామక్రమాన్ని మనం అధ్యయనం చేద్దాం మాస్టర్ కాంతిపుంజంగా ఉన్న మనము పదార్థాన్ని సృష్టించే స్థాయి ఆలోచనకి ఎలా వచ్చాము అంటే ఆ కాంతిపుంజం తనకంటూ ఒక ప్రత్యేకమైన అనుభూతిని పొందడం ప్రారంభించింది దీనినైనా సృష్టించుకోవాలి అనుకున్నప్పుడు జరిగేటువంటి క్రమం ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఊహా చిత్రాన్ని తన ఆత్మలో పొందుపరుచుకుంటుంది కాంతిపుంజం తన ఆత్మలో పొందుపరుచుకొని దాన్ని పూర్తిగా అనుభూతి చెంది తనదే అయిన దివ్యత్వంతో దాన్ని సృష్టిస్తుంది మాస్టర్ చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా ఎస్ ఇది చాలా సహజంగా చాలా సింపుల్గా జరిగింది అలాగే సృష్టి కూడా సృష్టించబడింది కాంతి పుంజాలుగా మనం ఏర్పడి కోటి నూబై నూట యాభై లక్షల సంవత్సరాలైంది మాస్టర్స్ కాంతిపుంజాలుగా మనం ఆవిర్భవించి ఒక కోటి నూట యాభై లక్షల సంవత్సరాలైంది సైన్స్కు కూడా అందని కాలమానం అది వాళ్ళు అంత దూరం వరకు కూడా వాళ్ళు లెక్కించలేదు లెక్కించలేరు కూడా మాస్టర్స్ నీకు క్లియర్ కట్గా ఎగ్జాంపుల్గా చెప్తాను ఒక పువ్వుని సృష్టించాలనుకున్నప్పుడు కాంతిపుంజాన్ని అయిన నేను ఏం చేశానంటే ఆ పువ్వుకు సంబంధించిన అప్ ఇప్పుడు నాకు అనిపించిన రూపాన్ని నా ఆత్మలో ప్రతిష్ఠించుకున్నాను నా ఆత్మలో ప్రతిష్ఠించుకొని ఆ అనుభూతి మొత్తం కూడా నా ఆత్మ ద్వారా అనుభవించడం ప్రారంభించాను ఆ అనుభూతిని నా ఆత్మ ద్వారా అనుభవించడం ప్రారంభించి దాని మీద నేను ధ్యాస పెట్టాను ఆ విషయాన్ని నేను ధ్యానించాను వెంటనే కళ్ళ ముందు పువ్వు ప్రత్యక్షమవుతుంది మాస్టర్స్ ఇంకో కాంతిపుంజం ఏం చేసింది నా సహోదర కాంతిపుంజం కూడా దానికి ఒక రంగుని ఇద్దామనుకుంది ఆ రంగుని కూడా ఆ రంగు యొక్క ఏ రంగునిస్తే తనకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుందో అన్నటువంటి ఆ రంగుని కూడా తన ఆత్మలో క్రియేట్ చేసుకుంది ఆ అనుభూతిని చెందింది ధ్యాస పెట్టింది ధ్యానం చేసింది ధ్యాన స్థిమితమైనటువంటి ఆ కాంతిపుంజము యొక్క అనుభూతి ఫలంగా ఆ అనుభవ ఫలంగా ఆ పువ్వుకి ఒక రంగు ఏర్పడింది మరొక కాంతిపుంజం ఏం చేసింది దానికి ఒక వాసనని కల్పిద్దామనుకుంది స్మెల్ ఒక అద్భుతమైన వాసన మనం ఆఘ్రానిస్తే పూర్తిగా అసలు ఆనంద స్థితిలో ఉండేలా ఒక కాంతిపుంజం ఆ వాసనని దాని యొక్క అనుభూతిని తన ఆత్మలో ప్రతిష్ఠించుకుంది వెంటనే ధ్యానంలో నిమగ్నమైపోయింది ఆ పువ్వుకిప్పుడు ఒక వాసన కూడా వచ్చింది ఎగ్జాక్ట్లీ మాస్టర్స్ ఒక పువ్వు యొక్క రూపము పువ్వు యొక్క రంగు పువ్వు యొక్క వాసన ఎలాగైతే సృష్టించబడ్డాయో సమస్త సృష్టి కూడా అలాగే సృష్టించబడింది ఆ సృష్టించే క్రమంలో అనుభూతి మనం చెందినప్పుడు మనదైనటువంటి చైతన్యాన్ని మనదైనటువంటి శక్తిని మనం ఉపయోగించి సి ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్డ్ ఆర్ అనే ఒక ట్రూత్ ప్రకారంగా మనం సృష్టించాము సమస్త సృష్టిని దేహ సృష్టి జరగడానికంటే ముందు మాస్టర్స్ పదార్థం యొక్క సృష్టి జరిగింది ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఇది నా మాంస నిర్మితమైన నా శరీరం ఇది పదార్థంతో నిర్మించబడింది ఈ ఫ్లోర్ కూడా ఒక పదార్థమే ఈ చైర్ కూడా ఒక పదార్థమే ఈ వాచ్ కూడా ఒక పదార్థమే ఈ షెర్ట్ కూడా ఒక పదార్థమే కానీ యథార్థానికి ఇవన్నీ పదార్థాలు కావు ఈ పదార్థాలకి ఆ పదార్థం యొక్క ఆ గుణాన్ని స్థూల ధర్మాన్ని ఇచ్చింది సాక్షాత్తు దైవాలమే అయిన మనం సాక్షాత్తు కాంతి పుంజాలమే అయిన మనం ఈ వాచ్కి నేను ఇచ్చిన స్థూల ధర్మం ఏంటి నాకు సమయాన్ని చూపించడం ఈ కుర్చీకి నేను ఇచ్చిన స్థూల ధర్మం ఏంటి ఎవరైనా సుఖంగా ఆసీనులు కావడం అంతవరకే ధర్మాన్ని మాత్రమే ఇచ్చాము కానీ లో జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్తే ఈ చైర్ కూడా ఒక ఆలోచనే ఈ షెట్ కూడా ఒక ఆలోచనే అన్నీ ఆలోచనే ఎందుకు అంటే సృష్టి ఆవిర్భావంలో ఆ మహాశూన్యంలో ఉండిపోయింది కేవలం ఆలోచన మాత్రమే ఆ ఆలోచనతోనే ఎరుక ప్రారంభించబడింది ఆ ఆలోచనే సృష్టి ఆలోచనే కాంతిపుంజం ఆలోచనే ఆ దైవం అని మనం పిలుచుకుంటున్నటువంటి గాడ్ ఆలోచన సూక్ష్మమైనటువంటి అత్యంత వేగమైనటువంటి ఆలోచన అలాంటి ఆలోచన మీకు తెలుసు ఏ పదార్థం నుంచైనా సూటిగా దూసుకుని వెళ్ళగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఆలోచన మాస్టర్స్ నేను ఆలోచించడం గురించి మాట్లాడట్లేదు నేను ఆ థింకింగ్ గురించి మాట్లాడట్లేదు ఆ థాట్ గురించి మాట్లాడుతున్నాను థాట్ వేరు థింకింగ్ వేరు థాట్ అంటే మహాశూన్యము నుంచి దివ్య మానసము నుంచి ఆవిర్భవించినటువంటి ఆ దివ్య ఆలోచన థాట్ అంటాము థింకింగ్ అంటే మనం భౌతిక ప్రపంచంలో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల గురించి పరిసరాల గురించి ప్రదేశాల గురించి వర్తమానాన్ని గురించి భవిష్యత్తుని గురించి ఈ ఐదు ఆరు అంశాల గురించి ఆలోచించేదే థింకింగ్ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ థింకింగ్ని ఆప్ చేస్తాం మనం ఇదంతా థింకింగ్ జరుగుతూ ఉంటుంది ప్రాసెస్ థింకింగ్ని చేసి ఆ థాట్ని స్వీకరిస్తాం మనం దివ్ ఈ థింకింగ్ ఆగిపోయినప్పుడు మాత్రమే థాట్ వస్తుంది ఆ థాటే దివ్య ఆలోచన ఆ థాటే ప్రతీది సృష్టిలో ఉన్నటువంటి ప్రతి చిన్న ఇసుక రేణువు దుమ్ము ధూళి కణం నుంచి మొదలు పెడితే అద్భుతమైన ఆ సూర్యుని వరకు అంత ఆలోచనే పరివ్యాప్తంగా ఆలోచన ఉన్నప్పుడు ఆ ఆలోచన ఏం చేసింది తనను తాను వ్యాప్తి చేసుకుంది విశ్వవ్యాప్తం చేసుకున్న ఆలోచనే ఆ కాంతిగా పరివర్తితం చెందింది మాస్టర్స్ ఇది జ్ఞానంలో అత్యంత మొట్టమొదటి అంశం హూ ఆర్ వీ రియల్లీ అసలు వాస్తవానికి మనం ఎవరము మనం ఈ శరీరంలో ఎందుకున్నాము ఈ శరీరాన్ని సృష్టించవలసిన అవసరం ఎందుకు వచ్చింది ఈ పదార్థపు సృష్టి ఎందుకు వచ్చింది తెలుసుకోవడానికి మొట్టమొదటి మెట్టు మాస్టర్స్ ఆలోచన విశ్వవ్యాప్తమైనప్పుడు మొత్తం ఇట్లాగా పరివ్యాప్తమైనప్పుడు ఉద్భవించింది కాంతిపుంజము లైట్ మాస్టర్స్ కాంతి వేరు వెలుగు వేరు మాస్టర్స్ కాంతిలో మనం కాంతిలో మనం ప్రయాణం చేయలేము ఇప్పుడు ఈ గదిలో వెలుగు ఉంది గదిలో ఉన్న వెలుగులోంచి నేను ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాను అది అది వెలుగు కానీ లైట్ బీయింగ్స్ కాంతి పుంజం వేరు కాంతి పుంజంలోంచి మనం ప్రయాణం చేయలేము అలాంటి అద్భుతమైన కాంతిపుంజాల మనందరం ఆలోచన నుంచి ఉద్భవించినటువంటి కాంతి కాంతిపుంజాల మనం అలా కాంతిపుంజం ఉద్భవించిన తర్వాత కాంతిపుంజం చేసినటువంటి మరొక ప్రజ్ఞ ఏమిటంటే తన యొక్క సాంద్రతని పెంచుకుంది అంటే విశ్వవ్యాప్తమైనటువంటి కాంతిపుంజము తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకుంది ఏదైనా ఒక వస్తువు ఇది సాధారణమైనటువంటి భౌతిక శాస్త్ర నియమం మాస్టర్స్ ఏదైనా ఒక వస్తువు తన ప్రకంపనా వేగాన్ని తగ్గించుకున్నప్పుడు ప్రకంపన వేగం అంటే అది సెకండ్కు ఎన్నిసార్లు ప్రకంపిస్తుంది ఎన్నిసార్లు వైబ్రేట్ అవుతుంది మనం వైబ్రేషన్స్ ఉంటాము యాక్చువల్గా ప్రకంపన వేగం అన్నా శక్తి అన్నా సమానమే శక్తి అనేది మనం ఆధ్యాత్మిక పరిభాషలో వాడతాము ప్రకంపన వేగం అనేది మనం భౌతిక శాస్త్ర పరిభాషలో వాడతాము రెండు ఒకటే అయితే ప్రకంపన వేగాన్ని తగ్గించుకున్నటువంటి కాంతిపుంజము ఏం చేసింది తన యొక్క సాంద్రతను పెంచుకుంది మరింత దగ్గరగా వచ్చింది తన సాంద్రతను పెంచుకున్నప్పుడు అప్పుడు ఆ కాంతిపుంజం ఒక విద్యుత్ అయస్కాంత క్షేత్రంగా మారింది రెండు వైపులా పాజిటివ్ నెగిటివ్ ప్లస్ మైనస్ అంటాం ఇక్కడ పాజిటివ్ అంటే మంచిది నెగిటివ్ అంటే చెడ్డది అని కాదు మిత్రులారా రెండు ధృవాలు ఏర్పడ్డాయి ఆ రెండు ధ్రువాల మధ్యలో ఒక పోలరైజేషన్ అనేది వచ్చింది మనం వాడుక కోసం మనం ప్లస్ మైనస్గా వాడుతుంటాం కానీ ప్లస్ అంటే మంచిది మైనస్ అంటే చెడు అనేది లేదు నిజానికి వాస్తవంగా ఈ సృష్టిలో ఆ ద్వంద్వాలు అనేవి ఎప్పుడూ లేవు రెండు వైవిధ్య ఉంటాయి పాజిటివ్ నెగిటివ్ అని వైవిధ్య ఉంటాయి కానీ విభిన్నంగా ఉండవు వ్యతిరేకంగా ఉండవు గుర్తుపెట్టుకోండి అలా ఒక విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఏర్పడింది ఆ విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఏం చేసింది ఆ అదే ఇప్పుడు మనం పిలుచుకుంటున్నటువంటి ఎలక్ట్రిసిటీ కూడా అదే అనమాట విద్యుత్ అయస్కాంత క్షేత్రం ఏర్పడిన తర్వాత ఆ విద్యుత్ అయస్కాంత క్షేత్రం మరింత సాంద్రీకరణం చెందింది మరింత దగ్గరగా సాంద్రీకరణం చెందింది సాంద్రీకరణం చెందినప్పుడు దాని సాంద్రత ఇంకా పెరిగింది ప్రకంపన వేగం తగ్గింది మాస్టర్స్ ప్రకంపన వేగం తగ్గినప్పుడు శక్తి తగ్గినప్పుడు సాంద్రత పెరుగుతుంది అది మరింత దగ్గరగా వస్తుంది ఆ ఘనీభవించడం అంటాం కదా మాస్టర్స్ మనం అలా ఘనీభవించడం జరుగుతుంది అలా ఘనీభవించడం జరిగినప్పుడు అప్పుడు ఏర్పడింది మనం చెప్పుకుంటున్న ఈ మ్యాటర్స్ అన్నీ కూడా స్థూల పదార్థము అప్పుడు ఏర్పడింది విద్యుత్ క్షేత్రం సాంద్రత పెంచుకొని తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకొని తన శక్తిని తగ్గించుకున్నప్పుడు అప్పుడు పదార్థం ఏర్పడింది ఆ పదార్థాన్ని మనమే సృష్టించాము ఆ స్థూల పదార్థం నుంచి అది ఇంకా 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 ఘనీభవనం చెందినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మౌలికమైన కణాలు అయినటువంటి ఎలక్ట్రాన్సు న్యూట్రాన్సు పాజిట్రాన్స్ ప్రోటాన్స్ అణువు ఏర్పడింది పనమ ఆ పరమాణువు ఏర్పడింది ఆ కణాలు ఏర్పడ్డాయి అసలు పదార్థం అనేది ఏర్పడడం అప్పుడు ప్రారంభమైంది మాస్టర్స్ శ్రీకృష్ణ భగవానుడు ఎలాగైతే గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తగలిగారో ఎత్తగలిగినప్పుడు తన యొక్క ఆలోచన సంవిధానం ఎలా ఉందో ఆ ఆలోచన సంవిధానం మీకు వస్తుంది మాస్టర్స్ శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఒక పదార్థంగా చూడలేదు ఒక పదార్థంగా చూడకుండా దానిని ఒక ఆలోచనలాగా చూశారు దాన్ని ఒక ఆలోచనలాగా చూసి ఆ పదార్థం యొక్క ఆ గుణాన్ని త తనకు నచ్చిన విధంగా ఒక దూది పింజలాగా మార్చి తన చిటికిన వేలుతో ఎత్తగలిగారు ఇది యథార్థంగా జరిగిన సంఘటన తన ఆలోచన సంవిధానంలో ఆ పదార్థము యథార్థంగా పదార్థము కాదు అది ఆలోచనే ఆలోచనే పదార్థంగా మారి ఉంది అన్న జ్ఞానం నిక్షిప్తమై ఉంది కాబట్టి తాను భౌతికతల జీవితంలో ఆ కార్యాన్ని సులభంగా చేయగలిగారు అందుకే మాస్టర్స్ ఈ పదార్థ జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంటు ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఎప్పుడూ మన మస్తిష్కంలో రిపీట్ 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 అవుతూనే ఉండాలి ఎందుకంటే సహజంగానే దివ్యులమైన మనం ఆ వ్యక్తిత్వంతో ఆ మానవత్వపు లక్షణాలతోటి పొల్యూటెడ్ అయిపోయి ఉన్నాం కాబట్టి ఆ వ్యక్తిత్వపు లక్షణాలని బయటికి త్రోసివేయడానికి దివ్యత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం మన మస్తిష్కంలో మనం ప్రోగు చేసుకుంటూనే చేసుకుంటూనే ఉండాలి జీవితాంతం చేసుకుంటూనే ఉండాలి జ్ఞానం తెలుసుకుంటూనే ఉండాలి జ్ఞానాన్ని ఫోకస్ చేస్తూ ఉండాలి ఆ జ్ఞానాన్ని మెడిటేట్ చేస్తూ ఉండాలి మన జీవితంలో మనం చేసుకోవాల్సిన ఈ మూడు పనులే మాస్టర్స్ అందుకే మళ్ళీ ఈ జ్ఞానాన్ని చాలా సూక్ష్మంగా సంక్షిప్తంగా వివరిస్తున్నాను మొట్టమొదట ఉంది ఆలోచన ఆలోచన తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకున్నది కాంతిపుంజంగా మారింది కాంతిపుంజం తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకున్నది విద్యుత్ అయస్కాంత క్షేత్రంగా మారింది విద్యుత్ అయస్కాంత క్షేత్రం తన ప్రకంపనాన్ని తగ్గించుకుంది పదార్థంగా రూపుతి రూపు చెందింది సింపుల్ ఫోర్ స్టెప్స్ ఆలోచన నుంచి ఆ కాంతి వచ్చింది కాంతి నుంచి విద్యుత్ అయస్కాంత క్షేత్రము అక్కడి నుంచి మనకి పదార్థము ఈ సీక్వెన్స్ కనుక మీకు అర్థమైతే ఇప్పుడు ఆ పదార్థం వెనక దాగున్నటువంటి యథార్థం మీకు అర్థమవుతుంది అలా పదార్థాన్ని సృష్టించినటువంటి కాంతి పుంజాలమే అయిన మనం ఆ పదార్థంతో ఆడుకున్న మాస్టర్స్ ఆ పదార్థంతో ఆటలాడుకున్నాము మనకు నచ్చిన దాన్ని సృష్టించాము మనం రాళ్ళని సృష్టించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ పదార్థంలో ప్రాణాన్ని పోసాము మాస్టర్స్ ఇంకా మనం కాంతిపుంజాలుగానే ఉన్నాం దేహ నిర్మాణం జరగలేదు కాంతిపుంజంగానే ఉండి ఆ పదార్థాన్ని సృష్టించిన తరువాత కొన్ని లక్షల కోట్ల కాంతి పుంజాలం కదా మనం ఒకేసారి ఆర్భవించిన వాళ్ళం ప్లస్ నాలుగవ చైతన్య స్థితిలోకి వెళ్ళి ఆత్మని కూడా మన వెంట పెట్టుకొని ప్రతి ఒక్క కాంతి పుంజం చూడడానికి ఒకేలా కనిపిస్తున్న కాంతిపుంజం అయినా కూడా కాంతి కాంతిపుంజం యొక్క సృజనాత్మకత వేరు కాంతి కాంతిపుంజం యొక్క ప్రత్యేకత వేరు కాంతి కాంతిపుంజం యొక్క అనుభూతి వేరు కాంతి కాంతిపుంజం యొక్క ఆలోచన వేరు అనుభవం వేరు ప్రజ్ఞ వేరు జ్ఞానం వేరు అలా తమకు ఉన్నటువంటి అనుభూతితోటి కాంతి కాంతిపుంజం ఆ పదార్థంతో తనకు నచ్చినటువంటి పదార్థాలను సృష్టించడం మొదలుపెట్టింది కానీ పదార్థంతో కాంతిపుంజాలు సృష్టించినటువంటి మొట్టమొదటి సృష్టి సూర్యులని సృష్టించారు సూర్యుని సృష్టించారు మనం అనుకుంటున్న సూర్యుడు రోజు సూర్యోదయం సూర్యాస్తమయంలో మనకు కనబడే సూర్యుని రామ్ ద ఎల్లోసన్ సన్ అంటారు అది రెడ్ సన్ కూడా కాదు ఒకప్పుడు మనకి రెడ్ సన్ ఉండేది అప్పుడు మన సూర్యుడు ఎర్రగా ఉండేవాడు ఇప్పుడు ఇది ఎల్లో సన్ మన భూమికి చెందిన సూర్యుడు ఎల్లోసన్ అలాంటి ఈ కాస్మాస్లో కొన్ని కోట్ల కులది సూర్యులు ఉన్నారు అలాంటి సూర్యుల యొక్క సృష్టి జరిగింది ముందు తరువాత వాయువుల్ని కూడా మనమే సృష్టించాం మాస్టర్స్ వాయువుల్ని మనమే సృష్టించి మొట్టమొట్ట విషయం అనమాట ఇది వాయువులని మనం సృష్టించాము నీటిని ఎందుకంటే అణువులు పరమాణువుల్ని మనం సృష్టించాం కదా ఇప్పుడు నీటిని పరిశోధించిన శాస్త్రవేత్తలు నీటిలో హైడ్రోజన్ ఆక్సి ఉందని వాటికి వాళ్ళ పేరు పెట్టుకున్నారు ఆ పేరు కంటే ముందే వాటిని మనం సృష్టించాము సర్వ విశ్వం యొక్క సృష్టికర్తల మనమే కాంతిపుంజంగా ఉన్నప్పుడు అనుభూతి చెంది ఆ పదార్థాన్ని కావలసినటువంటి రీతిలో దానికి ఒక స్థూల ధర్మాన్ని కల్పించి సృష్టించినటువంటి మహోన్నతమైన సృజనాత్మక మహాశిల్పులం మనం ఒక మహాశిల్పులం మనం అలా వాయువులని పంచభూతాలని కోట్ల కులది సూర్యుల్ని సృష్టించాం మనం కోట్ల కొలది సూర్యుల్ని మనం సృష్టించినప్పుడు మరి సూర్యుడు ఎప్పుడు శాశ్వతంగానే ఉండాలి కదా కాబట్టి సూర్యుడు శాశ్వతంగా ఉండడానికి కావలసినటువంటి రసాయనిక చర్యలకు సంబంధించినటువంటి హీలియం మూలకాలని కూడా మనమే సృష్టించి ఆ సూర్యుడిలో అలా ఉంచేసాము ఎందుకంటే ఆ సూర్యుడు ఎప్పటికీ అలా ప్రకాశవంతంగానే ఉండాలి ఆ వెలుగుని కాంతిని విరజిమ్ముతూ ఉండాలి అని చెప్పి సూర్యుల యొక్క సృష్టి జరిగిన తర్వాత సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఆ గోళాల లాంటి పదార్థాలని మనం మన సృష్టి అంత మన అనుభూతే మాస్టర్స్ కాంతి పుంజాలం ఆ యొక్క రూపాన్ని స్థిరంగా తనలో స్థిరపరుచుకొని దాని మీద ధ్యాస పెట్టి ధ్యానం ధ్యానంలో కూర్చొని ఆ ధ్యానంలో సృష్టించినటువంటి సృష్టి ఇది కోటి నూట యాభై లక్షల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సృష్టి పరిణామక్రమం మాస్టర్స్ రామ్ మీకు వివరిస్తున్నారు ఇప్పుడు ఇంత ఖచ్చితంగా ఇంత క్యాలిక్యులేటెడ్గా ఏ సృష్టి పరిణామ సిద్ధాంతం కూడా ఇంతవరకు విశ్వంలో విశ్వం గురించి వివరించలేదు ఆ కోట్ల కొలది సూర్యుల యొక్క ఆవిర్భావం జరిగిన తరువాత ఆ సూర్యుని చుట్టూ పరిభ్రమించే గోళాలను సృష్టించాము ఆ గ్రహాలను సృష్టించాము ఒక సౌరమండలాన్ని సృష్టించాము సౌరమండలం ఏర్పడింది ఆ సౌరమండలం యొక్క నిర్మాణంలో భాగంగానే ఈ భూమిని కూడా దీన్ని ఈ భూమిని కూడా ఎర్త్ని కూడా ఈ ఎర్త్ అని చెప్పే ఎర్త్ ప్లానెట్ని భూమాతని కూడా మనమే సృష్టించాము ఈ భూమాతని సృష్టించిన మనం ఈ భూమి మీద మన జీవనం కొనసాగడానికి ఈ భూమి మీద ఏమేమి అవసరం ఉంటాయో వాటన్నిటి యొక్క సృష్టి పరిణామం కూడా మనతోనే జరిగింది ఆ విశ్వాత్మలం మనే విశ్వకర్మ అని చెప్తుంటారుగా మాస్టర్స్ మనమే ఆ విశ్వకర్మలం మనమే మొత్తం మొత్తం కాస్మోస్లో మన భూమి ఇసుక రేణువంత భూమి కాకుండా ఎన్నెన్నో తలాలలో జీవం అభివృద్ధి చెందుతూనే ఉంది అలాగే ఈ భూమిని ఎంచుకున్నటువంటి కొన్ని కాంతిపుంజాలు ఈ భూమి మీద జీవనం సాగించడం కోసం ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రకృతిని సృష్టించాయి కొన్ని ఏం చేశాయి ఫస్ట్ మొట్టమొదటగా ఓన్లీ పదార్థాన్ని మాత్రమే సృష్టించాయి పదార్థంలో ఎలాంటి కదలిక లేకుండా అలా ఉండేది ఆ పదార్థం ఇంకా సృజనాత్మకంగా ఆలోచించినటువంటి మరికొన్ని కాంతిపుంజాలు ఆ పదార్థానికి ప్రాణం ఉంది కానీ పదార్థము సొంతంగా మీకు ఎదగలేదు కదా ఒక రాయి ఎప్పటికీ సైజ్ అలాగే ఉంటుంది అది పెద్దగా కాలేదు చిన్నగా కాలేదు అది అలాగే ఉంటుంది అలా జరిగింది ఫస్ట్ మొట్టమొదటి సృష్టి ఆ తర్వాత ఇంకొంచెం సృజనాత్మకంగా విభిన్నంగా వైవిధ్యంగా ఆలోచించిన కాంతిపుంజాలు దాంట్లో మనం ఆ పెరిగే లక్షణాన్ని అంటే ప్రాణం ఉంది ప్రాణం ఉన్నా కూడా దాంట్లో ఆ పెరిగే లక్షణాన్ని మనం ఉంచితే ఎలా ఉంటుంది అన్నటువంటి అనుభూతి చెందాయి అనుభూతి చెందినప్పుడు ఆ పదార్థము తాను చిన్నగా ఉన్నప్పటి నుంచి మహా పెద్దగా పెరిగేంత వరకు దానిలో ఉన్నటువంటి ఆ ప్రాణానికి ప్రాణశక్తిని పోసాయి అదే మొక్కగా మారింది అవే వృక్షాలు మాస్టర్స్ ఆ రాతి సామ్రాజ్యంలో నుంచి వృక్ష సామ్రాజ్యం అలా వచ్చింది ఆ వృక్ష సామ్రాజ్యం అనేది ఆ వృక్ష సామ్రాజ్యానికి కూడా కొంతకాలం అయిన తర్వాత వాటికి క్షీణం అవుతూ ఉండేది అప్పుడు ఆలోచించిన కాంతి పుంజ లేదు ఈ వృక్షము నాతో కూడా సంబంధము లేకుండా దానంతట తనే స్వేచ్ఛగా ఉండాలి అన్న ఉద్దేశంతో దాంట్లో ఏం చేశాయి ఆ కిరణజన్య సంయోగక్రియని దాంట్లో ప్రవేశపెట్టాయి సూర్యుడి నుంచి కాంతిని భూమి నుంచి నీటిని తీసుకొని పత్రహరితం ద్వారా తన ఆహారాన్ని తమే సొంతంగా తయారు చేసుకోగలటువంటి ఆ శక్తిని కాంతిపుంజాలు దానికి ఇచ్చాయి అయితే మాస్టర్స్ ఇక్కడ ఇంకొక విషయం మంచి లోతుగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం ఆ మినరల్ కింగ్డమ్గా మారినా ట్రీ కింగ్డమ్ ఉక్ష సామ్రాజ్యంలోకి మనం మారినా కూడా మాస్టర్స్ అవి మనమే మొట్టమొదటి సృష్టి జరిగినప్పుడు అవి మన నుంచి వేరుగా లేవు నుంచే పదార్థం వచ్చింది మన నుంచే వృక్ష సామ్రాజ్యం వచ్చింది మాస్టర్స్ అలా వచ్చిన తర్వాత ఇంకొన్ని కాంతి పుంజాలకి ఇంకా వైవిధ్య భరితమైనటువంటి ఆలోచనలు వచ్చాయి ఆ ఆలోచనలతో ఆ తర్వాత సృష్టి ఎలా పరిణామం చెందింది మానద్ మానవ దేహం అనేది ఎలా వచ్చింది దేహంలో పరిణామ క్రమాలు ఎలా సంభవించాయి ఇవన్నీ కూడా మాస్టర్ రామ్తా విజ్ఞానం యొక్క రెండవ మూల స్తంభమైన కాన్షియస్నెస్ ప్లస్ ఎనర్జీ ఇజీకోల్డ్ రియాలిటీ చైతన్య శక్తుల మేళవింపే వింపే వాస్తవికత అలా వాస్తవ రూపం దాల్చినటువంటి సృష్టి యొక్క పరిణామ క్రమాల్ని మనం తెలుసుకుంటున్నాము ఈ రెండవ మూల స్తంభంలోనే ఇంకా జ్ఞానముంది ఎట్లా యానిమల్ కింగ్డమ్ ఎలా వచ్చింది తర్వాత మన హ్యూమన్ కింగ్డమ్ ఎలా వచ్చింది ఇంకా సూపర్ హ్యూమన్ కింగ్డమ్ ఎలా రాబోతుంది ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మాస్టర్స్ మనం ఆ తర్వాత ఎపిసోడ్స్లో మనం మనం నేర్చుకుందాం మాస్టర్స్ ఇలాంటి రాంతా విజ్ఞానాన్ని రాంతా జ్ఞానాన్ని ఏ జ్ఞానం నేర్చుకుంటే ఏ విజ్ఞానం నేర్చుకుంటే అద్భుతమైన సత్యం మనకి అందుబాటులోకి వస్తుందో ఆ జ్ఞానాన్ని పంచడానికి సహకరిస్తున్నటువంటి పిఎంసి ఛానల్ వారికి నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్